సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలి. కవులు రచయితలకు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపు. ఈ కవులు రచయిత అంటే మీ నాయన ఎవరు ఉంటాడు? అంతే. చూడు చూడు నల్లా గొండా పాట రాసిండుగా కవి. చెప్పకపోతే నిజంగానే అనుకుంటాను, నిజంగానే అనుకుందురు రాసినట్టు, కాకపోతే రాసినట్టు అనుకుంటు. న్యాయాలు ఆయనే ఉన్నగా షో అయ్యేటప్పుడు అరే రాసింది ఆయన అయితే గీన పేరు చెప్తాడు ఏందనుకున్నా. మోడీజీ హామీలు అమలేదు, రైతుల ఆందోళన ఊకోసలే ఊకో, నీ నీ పని అయిపోయింది, నీ నీ రాజకీయం కథం అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు బీసీల మీదకి దాడుల కుసిగొలిపినో నీ దుకాణం బంద్. అన్నదాతలపై ఇంకా కొట్టివేయని కేసులు, ఆర్థిక సాయం కోసం రైతు కుటుంబాల ఎదురుచూపు, హామీలు అమలు చేయడంలో కేంద్రం ఘోర విఫలం, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజం. టీచర్లు పాఠాలు చెప్పడానికే పరిమితం కావద్దు, దేశం గురించి విద్యార్థులను ఆలోచింపజేసే ప్రయత్నాలు చేయాలి. డాక్టర్ చుక్కా రామయ్య. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో కేంద్రం ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన పురస్కారం లభించింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకు గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ 2022 అవార్డు వరించింది. ఆదివారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పథకంతో పాటు 10 లక్షలు ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఇప్పటి వరకు ఈ అవార్డును వైదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీం ఖాన్, విశ్వజిత్ చటర్జీ, హేమా మాలిని, ప్రసూత్ జోషి అందుకున్నారట. ఆ తర్వాత చిరంజీవికి వచ్చింది.